ప్రకటించడం అనేది కంటి తుడుపే. ఇతర సామాజిక వర్గ కార్పొరేషన్ చాలా భారీగా చంద్రబాబు నాయుడు గారు పెంచి ఆనివేశకులు కనేపాటికల్లా చులకట్టు చేసుకో అనేది చాలా దాను ఉన్నది. అలాగే జిల్లాలో 2 లక్షలపై ప్రకటించిన 30 కోట్లతో జిల్లాకు కనీసం 2 కోట్ల రూపాయలు కూడా రాదండది. జిల్లా విదేశీ విద్యకు సబ్సిడీతో కూడిన రుణాలు ఇవ్వాలి. అలాగే నిరుద్యోగ ఆర్యవేశకులకు పరిశ్రమల ఏర్పాటు రుణాలు ఇవ్వాలి. నిరుద్యోగ ఆర్యవేశ యువకులకు నిరుద్యోగ వృత్తి వెంటనే కల్పించాలని అతను చెప్పింది అన్ని కూడా అబద్ధాలే. ఎందుకంటే ఎలక్షన్ మూమెంట్లో జాబు కావాలంటే బాబు రావాలి, కానీ పెరిగిపోతుంటే ఒక్క లోకేష్ బాబుకే జాబు ఇచ్చిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి అని ఈ సభాముఖంగా. రాష్ట్రంలో పొందుపడుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాణిజ్య విభాగం ఏర్పాటు చేసి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద వ్యాపార వర్గాలన్నీ కూడా కుదేలేని పరిస్థితి. ఆన్లైన్ మార్కెట్ తర్వాత పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చి ఈరోజు వ్యాపార వర్గాలన్నీ కూడా కుదేలేకపోయింది. దానికి తోడు ఈరోజు చంద్రబాబు నాయుడు వ్యాపార వర్గాల మీద కక్షిగచ్చినట్టు చంద్రన్న మాల్స్ ఏర్పాటు చేసి రిలయన్స్ ఫ్యూచర్ గ్రూప్ అంటే హెరిటేజ్ గ్రూప్ బినామీ ఈరోజు అంతేకాదు అవి చాలక ఈ రాష్ట్రంలో హెరిటేజ్ మాల్స్ అని పెద్ద పెద్ద మాల్స్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేయడం జరిగింది. అసలుకే డిమాన్స్ట్రేషన్ జిఎస్టీ వల్ల చంద్రబాబు నాయుడు తీసుకున్న ఇటువంటి ధనదాహానికి వ్యాపార వర్గాలన్నీ కూడా సలహా ఇచ్చాను, నేనే చేయమన్నా చెప్పడం మీరందరూ గమనించారు. ఈరోజు వ్యాపారం రాష్ట్రంలో వ్యాపార వర్గాలన్నీ కూడా ఇబ్బంది పడుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాణిజ్య విభాగం ఏర్పాటు చేసి రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను నియమించడం జరిగింది. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద వ్యాపార వర్గాలన్నీ కూడా కుదేలేని పరిస్థితి. ఆన్లైన్ మార్కెట్ తరువాత పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చి ఈరోజు వ్యాపార వర్గాలన్నీ కూడా కుదేలైపోయినాయి. దానికి తోడు ఈరోజు చంద్రబాబు నాయుడు వ్యాపార వర్గాల మీద కక్షిగచ్చినట్టు చంద్రన్న మాల్స్ను ఏర్పాటు చేసి రిలయన్స్ ఫ్యూచర్ గ్రూప్లు అంటే హెరిటేజ్ గ్రూప్ బినామీ ఈరోజు అంతేకాదు అవి చాలక ఈ రాష్ట్రంలో హెరిటేజ్ మాల్స్ అని పెద్ద పెద్ద మాల్స్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అసలుకే డిమాన్స్ట్రేషను జిఎస్టీ వల్ల కుదేలేని వ్యాపారాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు తీసుకున్న ఇటువంటి ధనదాహానికి వ్యాపార వర్గాలన్నీ కూడా కుదేలేకపోయినాయి. ఈరోజు ఆ రోజు డిమాన్స్ట్రేషను జరిగిన రోజు మోడీ గారికి నేనే సలహా ఇచ్చాను, నేనే చేయమన్నా చెప్పడం మీరందరూ గమనించారు. ఈరోజు వ్యాపార వర్గాలు అందరూ కూడా సొంత డబ్బులు సొంత షాపులో లేవు. ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అయితేనేమి, చిన్న వ్యాపారులు అయితేనేమి బ్యాంక్ రుణాలు తీసుకొని అద్దె షాపుల్లోనూ ఈరోజు షాపుల్లో పనిచేసే వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితులు కూడా వ్యాపార వర్గాలకు లేవు. ముందుగా ఈ వ్యాపార వర్గాల్లో ఎక్కువగా వయసులు ఉన్నారు. డిమాండ్స్ అంటే జిఎస్టీని సవరణ చేయాల్సిన అవసరం
ఖచ్చితంగా ఉంది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం జిఎస్టీని అడ్డుపెట్టుకొని వ్యాపార వర్గాలను అందరినీ కూడా ఒక దొంగలాగా చూస్తూ కమర్షియల్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ వీళ్ళందరికీ కూడా టార్గెట్లు అనేవి పెట్టి వ్యాపార వర్గాల మీద దాడులు పంపుతున్న వాతావరణం, అసలే కుదరలేని వాతావరణంలో ఇటువంటి చర్యలన్నీ చంద్రబాబు నాయుడు తీసుకోవడం చాలా బాధాకరం. వ్యాపార వర్గాల్లో ఎక్కువగా ఆర్యవైశ్యులే ఉన్నారు. ఈరోజు వైశ్య కార్పొరేషన్ అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల ప్రకటించడం జరిగింది. నంద్యాల ఎలక్షన్స్లో నేను ఆర్యవైశ్యులకి 1000 కోట్లతో వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అని చెప్పడం జరిగింది. పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు చిత్తశుద్ధి లేని చంద్రబాబు నాయుడు ఆ రోజు నేను కూడా వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని ఒక పక్క టీజీ వెంకటేష్ని, ఒక పక్క సిద్ధరామరావు గారిని ఇద్దరిని పెట్టుకొని వైశ్య కార్పొరేషన్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇక 4 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ రోజు వరకు కూడా వైశ్య కార్పొరేషన్ లేదు. కనీసం 1000 మంది వైశ్యులు ఆన్లైన్లో మీరు అప్లికేషన్ పెట్టుకోమంటే నమ్మి 1000 మంది ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ఏ ఒక్క ఆర్యవైశ్యుడికి కూడా వైశ్య కార్పొరేషన్ ద్వారా 100 రూపాయలు ఇచ్చిన పాపన పోలేదు. నీకు చేయాలని చిత్తశుద్ధి లేకుండా చంద్రబాబు నాయుడు చెప్పాడు కాబట్టి చెప్పడం జరిగింది. ఆ రోజు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైశ్యుల పట్ల ఎంతో అభిమానంతో కన్యకా పరమేశ్వర దేవాలయాలు, వాసవి సత్రాలు అన్నీ కూడా ఎండోమెంట్లో చేరకుండా వైశ్యులే పరిపాలించుకునే విధంగా వారు జీవో ఇవ్వడం జరిగింది. అంతేకాదు వైశ్యులందరూ అడిగితే నెల్లూరుకి పొట్టి శ్రీరాములు పేరు పెట్టడం కూడా జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా తండ్రి చూపించిన బాటలో నేను నడుస్తాను, వైశ్యులకి నేను కూడా సహాయం చేస్తాను, ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం కూడా తిరిగి వైశ్యులకి ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమి చేయాలి అవన్నీ కూడా మీరు గమనించి నాకు చెప్పినట్లయితే మేనిఫెస్టోలో పెట్టి మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా అవన్నీ చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది.